కాలంగా భారతీయ జనతా పార్టీ ప్రజా శ్రేయస్సు మీదే వర్క్ చేస్తూ ఉంది. అందులో భాగంగా ఈ రోజున నరేంద్ర మోడీ గారు అన్ని విధాల అవినీతిని అరికట్టడం కానీ, పచ్చదనం పరిశుభ్రత మీద కానీ అన్ని విధాల మాకు అందరికీ తర్ఫీదు ఇచ్చి ఆయన వర్క్ చేస్తూ ప్రజల్లోకి వెళ్ళిపోండి, ప్రజలకి న్యాయం చేయండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి అని మాకు చెప్పబట్టి మేమందరం కూడా వివిధ స్థాయిల నుంచి కూడా మేము ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తున్నాం. అందులో భాగంగా బిందురెడ్డి ఈమె గూడూరు నియోజకవర్గం చెల్లకూరు మండలం సంబంధించిన వ్యక్తి, మహిళా మోర్చా. ఆమె తన పరిధిలో అవినీతి జరుగుతుందని చెప్పి పంచాయతీ స్థాయిలో బిల్లులు కానీ కాంట్రాక్టర్లు చేసే పనులు కానీ అవినీతి జరిగింది అని చెప్పి ఆధారాలతో సహా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్తే ఇస్తే ఆమెను బెదిరించి నిన్ను చంపేస్తాము, నువ్వు ఎలా ఆమెకి కాలేజీ ఉంది, నీ కాలేజీ ఎలా నిర్వహిస్తావో మేము చూస్తాము, నువ్వు ఇలా చేయటం ఎంతవరకు కరెక్టు, నువ్వు చేయటం కరెక్ట్ కాదు, మిమ్మల్ని ఏమైనా చేస్తాం మేమని బెదిరించడం, మరి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టడం, ఇంటి మీదకి రావటం, ఇట్లాంటివి చేయటం వల్ల వాళ్ళల్లో ఉన్న న్యూనతాభావం, వాళ్ళల్లో ఉన్న అవినీతి బయటపడుతుందనే భయం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అయితే ఈ విషయం మీద తను ఎస్పీకి కూడా ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చారట, అయినా కానీ ఈ చర్యలు మానతలేదంట వాళ్ళు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అయ్యా వైసీపీ నాయకులారా, జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారు, మీకు సవినీయంగా చెప్పేది ఏంటంటే, మీరు మీ పార్టీలో మహిళలకి పెదపీట వేశారు. అయితే మేము కూడా మహిళలమే, పార్టీలు ఏమన్నా కానీ, పార్టీలు ఎన్నైనా ఉండొచ్చు, నాయకులు ఎంతమంది అయినా మారచ్చు, అధికారులు ఎంతమంది అయినా మారచ్చు, కానీ ఒక అధికారి తలుచుకుంటే ఏమైనా చేయగలరు, ఒక నాయకుడు తలుచుకుంటే ఎంత న్యాయమైనా చేయగలరు. న్యాయం చేసిన అధికారిని కానీ మరి నాయకుడిని కానీ జనం ఎప్పుడు మర్చిపోరు. గుండెల్లో గుడి కట్టి దేవుళ్ళ పూజిస్తారు. కాబట్టి ఈ రోజున వీళ్ళు బెదిరించే వ్యక్తులు ఎవరున్నారు, ఈ బెదిరించే వ్యక్తి వెనక ఎవరో బడా నాయకుడు ఉన్నాడట, ఆ బడా నాయకుడు ఎవరో బయటికి తీసుకురండి, బయటికి తీసుకొచ్చి ఆ అవినీతి ఏంటో అరికట్టండి. దయచేసి జిల్లా ఎస్పీ గారిని మరి కలెక్టర్ గారిని సవినయంగా కోరుకునేది ఏంటంటే, తప్పనిసరిగా ఈ విషయం మీద మీరు చర్యలు తీసుకొని ఈ అన్యాయాన్ని అరికట్టమని నేను కోరుకుంటున్నాను. ఇది కనుక మీరు చర్యలు తీసుకొని అరికట్టకపోతే, ఉపేక్షిస్తే, మరి మా మహిళలందరి తరఫున కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధమవుతాము. ఒక మహిళగా బాధ్యత గల భారతీయ జనతా పార్టీ మోర్చాగా నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను.